లక్ష్మీవల్లభారంభాం ఖనోమని మధ్య మాంస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీవేంకటాద్రి కమలా కామకరూతి పాదారవిందాభ్యో గురుదరవిందాభ్యోన్నమా రాసుల్లో ఆరో అయినటువంటి కన్యారాశ యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం ఉత్తర ఉత్తరఫలుగుని రెండు మూడు నాలుగు పాదములు అంటే టో పా పి అనే అక్షరములు హస్త నాలుగు పాదములు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూ షాణా ఈ అక్షరాలు చిత్త ఒకటి రెండు పాదములు పే పో అనే అక్షరాలు ఈ అక్షరాలు పేర్లు కలిగిన వారు ఈ కన్యా రాశిలో వస్తారు వీళ్ళకి సంవత్సరం ఎలా ఉంటాయి అనుకు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు అంటే సింహరాశి కంటే చాలా బెటర్గా కనిపిస్తోంది ఇది వీళ్ళ దగ్గర కొంత ఆదాయం మిగిలేటువంటి అవకాశం ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే ఈ రాశి వారికి గ్రహస్థ దీర్ఘకాలిక గ్రహాలను తీసుకున్నట్లయితే ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు సప్తమంలో గురువు షష్టంలో శని ఈ పరిస్థితులు చూసినప్పటికీ ఈ కన్యారాశి వారికి ప్రతి కార్యాన్ని కూడా పట్టుదలతో మాత్రమే సాధించేటువంటి అవకాశం కనబడుతుంది అంటే కన్యారాశి యొక్క తత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఆ పేరులోనే ఉంది కదా కన్యా అంటే స్త్రీ మగపిల్లలు పుట్టినట్లయితే పూర్తిగా తల్లి లక్షణాలతో ఉంటారు ఇందులో ఆడపిల్లలు పుట్టినట్లయితే తండ్రి లక్షణాలతో ఉంటారు అందువల్ల పూర్తిగా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కన్యారాశి రాశి కదా స్త్రీలు ఎలా ఉంటారండి మృదువుగా చాలా సున్నితంగా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఎంతవరకు ఎలా ఉండాలో అలా వెళుతూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క భగవంతుడిచ్చినటువంటి తత్వంతో వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి భయపడుతూ చాలా జాగ్రత్తగా వాళ్ళు మెలుగుతూ ఉంటారనమాట ఈ రాశి యొక్క లక్షణం కూడా అందులో వర్తిస్తుంటుంది అయితే ఈ పరిస్థితులు చూసినప్పుడు స్థిరచరాస్తులు అంటే అంటే ఇళ్ళు కానీ లేదంటే భూమి లాంటివి కానీ వృద్ధి చేస్తారు అంటే కొనడం కానీ వాటిని ఉన్న వాటిని ఇంకొంచెం వృద్ధి చేసే అవకాశం ఉంది ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఖరీదైన వస్తువులు అంటే ఈ సంవత్సరం ఇప్పట్లో మన ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమన్నా కానీ లేదంటే మనం అలంకరణకు ఉపయోగించే వస్తువులు ఏవైనా కొనుగేట అవకాశం ఉంది శుభకార్య సంబంధమైన విషయంలో ధనము ఖర్చు అవుతుంది శుభకార్యాలు ఏవైతే ఉంటాయో ఇంట్లో వివాహం కానీ గృహప్రవేశం చేయడం కానీ ఇంకేదైనా పూజా సంబంధమైన విషయాల్లో కానీ ఈ సంవత్సరం డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది వాహన ప్రయత్నాలు ఎంతో కాలంగా వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాహనం కొనుక్కునేటువంటి అవకాశం కనబడుతుంది సంతాన విషయంలో కూడా మంచి వార్తలే వస్తాయి మీకు ఈ సంవత్సరం సంతాన సంబంధమైన విషయాల్లో సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడం కానీ లేదా సంతానం ఉన్నటువంటి వారికి వారి విషయంలో చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ లేదా వాళ్ళకు సంబంధించిన వివాహ ప్రయత్నాలు కానీ విదేశాలు వెళ్ళడం కానీ ఏదైనా మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశిలో ఉన్నవారు ఏ రంగంలో ఉన్నవారికైనా అనుకూలమైన కారణం అని చెప్పవచ్చు అయితే ఈ సంవత్సరం ఆదాయం ఖర్చు చూసినప్పుడు మీకు ఆదాయం ఎక్కువగా ఖర్చు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఆదా ఖర్చు విషయంలో కూడా కొద్దిగా ఆచితూచి అడుగులు వేయవలసిన సందర్భం కనపడుతోంది చేపట్టిన కార్యాలన్నింటిలో కూడా ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతూ ఉంటారు మీరు ఏదైనా కార్యం చేపట్టినప్పుడు కొద్దిగా వెనకడుగు వేస్తుంటారు కన్యారాశికి ఉన్నటువంటి సహజ లక్షణం వలన కొంత వెనకడుగు వేసినప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం తీవ్రమైన పట్టుదలతో ఈ కార్యాన్ని మొదలుపెట్టాను ఇల్లుగడ్డ మొదలుపెట్టారు ఇంటిని పూర్తి చేయాల్సిందే వివాహ ప్రయత్నం మొదలుపెట్టారు వివాహం చేయవలసిందే ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకున్నారు పూర్తి చేయవలసిందే అట్లా మీరు ఏ విషయం అయితే అనుకుంటున్నారో ఆ విషయాన్ని పట్టుదలతో పూర్తి చేస్తారు శభాష్ అని అందరి యొక్క మన్ననలు పొందుతారట ఈ సంవత్సరం అంటే అందరిలో ఆహా ఇతను మంచివాడు లేదా ఈవిడ మంచి ఆవిడ చక్కటి అనుకున్నది అనుకున్న కార్యం పూర్తి చేసిందని చెప్పేసి మీకు ప్రశంసలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది అష్టమరాహు స్థితి వలన మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది అష్టమంలో రాహు మంచివాడు కాదు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు అష్టమరాహువు వలన కొద్దిగా మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది స్ట్రెస్ అంటాం కదా మనం ఆ ఒత్తిడి ఎక్కువ అవుతుంది అది కాకుండా స్ట్రెస్ ఎక్కువ కాకుండా చూసుకోండి ఏదో ఒక విషయంలో మాత్రం అనుకోకుండా అకస్మాత్తుగా మీకు ధనము చేతికి అందే అవకాశం కనబడుతుంది అది ఏ విషయం అనేది ఉద్యోగ విషయమా వ్యాపార విషయమా ఇంటి విషయమా వివాహ విషయమా ఏ విషయం అనేది చెప్పలేము కానీ ఆ ఒక విషయంలో మాత్రం మీకు ధనము అనుకోకుండా అనూహ్యంగా అంటే అకస్మాత్తుగా సడన్గా మీకు ఒక ధనం మీ చేతికి అవకాశం కనబడుతుంది బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి ఆత్మీయులతోటి అందరితో కూడా ఈ సంవత్సరం ఉల్లాసంగా ఉత్తేజంగా ఆనందంగా మీ యొక్క అంతా కూడా చాలా ఆహ్లాదభరితంగా కలిపి గడిపేస్తూ ఉంటారు ఒక పుణ్యక్షేత్ర సందర్శనం ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం జరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు ఉన్నత అధికార పదవి యోగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే రాజకీయ రంగంలో తీవ్ర ప్రయత్నాలు ఎన్నో రోజులుగా చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రయత్నం ఇంకొంచెం గట్టిగా పట్టుదల ప్రయత్నం పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే ఉన్నతాధికారాన్ని చేయిజిక్కునే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం మంచి సముచితమైన అనుకూలమైనటువంటి సమయము ఉద్యోగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం వాళ్ళు కూడా ప్రమోషన్ కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే చేయండి మంచి ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా మంచి అవకాశాలు ఏర్పడతాయి విద్యార్థులకు కూడా చక్కటి అనుకూలమైన సమయము విద్యలో రాణించటము ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులడం ఉన్నత శ్రేణి అంటే ఏంటి తెలుగు ఇది ఉన్నత శ్రేణి అంటే టాప్లో అనమాట మంచి ర్యాంక్స్ వస్తాయని అర్థం మీకు అర్థమేంటి చెప్పాలంటే మంచి ర్యాంక్స్ వస్తాయి తాము కోరుకున్న కళాశాలల్లో ప్రవేశం కళాశాల అంటే కాలేజెస్లో మీకు ఎంట్రన్స్ టెస్టులో పాస్ అయ్యి చక్కటి మీ మనసులో ఏదైతే కాలేజీలో ఏదో యూనివర్సిటీలో వెళ్ళాలనుకుంటారో అందులో వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది వివాహం కానటువంటి వారికి యువతులు యువతీ యువకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వివాహం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే చెడు స్నేహితులకి దూర దూరంగా ఉండండి ఇది చాలా అది యువత యువకుల పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎవరికి సంబంధం లేదండి ఎవరికి పేరు పెట్టి చెప్పడం లేదు ఈ రాశిలో ఉన్న ప్రతి కూడా స్నేహితుల వల్ల ఈ సంవత్సరం ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు ఎదుర్కోవలసిన పరిస్థితి ఖచ్చితంగా కనపడుతోంది కాబట్టి స్నేహితులకి దూరంగా ఉండవలసిన సందర్భం ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఈ సూచనను తప్పనిసరిగా పాటించినట్లయితే వాళ్ళ వల్ల నష్ట కష్ట దుఃఖాలు పొందకుండా ఉంటారు స్నేహితులకు దూరంగా చెడు స్నేహితులకి స్నేహితులకంటే పూర్తిగా కాదు మొదట్లో చెప్పాను చెడు స్నేహితులకి దూరంగా ఉండండి చెడు స్నేహితులను ఎలా గుర్తించాలో మీ మేధాశక్తితో మీరే గుర్తించండి దూరంగా ఉండమంటే ఏం చేయాలంటే వాళ్ళతో మాట్లాడకుండా అయిపోతుంది వాళ్ళు ఎవరు ఇంటికి రారు ఇంకా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సైలెంట్ ఈజ్ మోర్ పవర్ థింగ్ ఏ వ్యక్తి ఇవన్నీ ఇప్పుడు మనకేం చెప్తుంది జ్ఞానం కూడా ఏం చెప్తుంది ఎక్కువ మేధాశక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు సైలెంట్గానే ఉంటారు అదే చెప్తుంది శాస్త్రం కూడా అదే చెప్తుంది సైన్స్ అంటే ఇంగ్లీష్లో చెప్పిన అదే తెలుగులో చెప్పినదే వెన్ యూఆర్ ఎ కంపెనీ ఆఫ్ ఇత్ వైజ్ మెన్ ప్లీజ్ కీప్ బీ సైలెంట్స్ అని చెప్తారు ఇంగ్లీష్లో తెలుగులో ఏం చెప్తారంటే అరే అబ్బాయి నేను ఎక్కడైనా మేధావంతులతో ఉంటే నోరు మూసుకొని కూర్చోారా అని అర్థం ఎందుకు మనకున్న తెలివితేటలు అక్కడ చిన్నవి అనుకోండి వాళ్ళ దృష్టిలో అయిపోతాం అలా కాకుండా సైలెంట్ కూర్చున్నాం అనుకోండి వాళ్ళ నుంచి ఎక్కువ విషయాలు తె తెలుసుకోగలుగుతాం వెన్ యూఆర్ కంపెనీ ఆఫ్ విత్ మెన్ ఎప్పుడైతే మేధాశక్తి వాళ్ళతో ఉన్నావో ప్లీజ్ కీప్ బీ సైలెంట్స్ దయచేసి జాగ్రత్తగా ప్రశాంతంగా మౌనంగా ఉండు మేధాశక్తి వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి రాసుకోవాలి చదవాలి వినాలి రాసుకోవాలి చదువుకోవాలి దానివల్ల మన మేధాశక్తి పెరుగుతుంది మన మధ్యలో మాట్లాడాలంటే మధ్యలో మాట్లాడుతుంటాడు ఏదో వచ్చింది నాలుగు ముక్కలు మాట్లాడేసరికి ఏమవుతుంది వాళ్ళు చెప్పాలనుకుని చెప్పలేరు మనకి మేధస్ మనకు అందదు కాబట్టి ఎప్పుడైతే మనము ఒక వ్యక్తితో ఇష్టం లేదు మాట్లాడకుండా ఉండడమే పెద్ద పనిష్మెంట్ గుర్తుపెట్టుకోండి ఇష్టం లేకపోయినా మీరు మాట్లాడుతున్నాను అనుకోండి అతను వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి రెండు రెండుసార్లు వచ్చాడు మాట్లాడేది ఆ బాగున్నావు బాగున్నాను వెళ్ళిపోతాడు అంతే ఇంకే రెండుసారి మీ దగ్గర రాడు కాబట్టి ఏం చేయాలి స్నేహితులతో చెడు స్నేహితులు ఉంటే వాళ్ళతో మాట్లాడకుండా కొద్దికాలం కాలం ఆపేసండి ఏం నష్టం లేదు వాళ్ళు నష్టపోతారు మీరు మీరు బాగుపడాలి కదా కాబట్టి చెడు స్నేహితులను దూరంగా ఉంచండి గృహ నిర్మాణం చేయాలనుకున్న వారికి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి ఏది ఇంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి అంటే కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి దానివల్ల కష్టమా నష్టమా అని చెప్పి తెలిసిన వారిని అడిగి ప్రయత్నం చేయండి విదేశీ ప్రయత్నాలు చేసేవారు చాలా తీవ్ర ప్రయత్నం చేస్తేనే అవుతుంది ఏదో ఒక అప్లికేషన్ పెట్టేశాం ఏదో ఒక టైప్ చేసామంటే కాదు ఖచ్చితంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తేనే అవుతుంది లేకపోతే ప్రయత్నం చేయకండి అట్లాగే సినిమాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు ఏర్పడతాయి సినిమా రంగంలో ఉన్నవారు కూడా ఏమంత పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల ఉన్నత అధికారుల వలన కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది సమస్యలు చుట్టుముట్టు ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం ఈ రాశి వారందరికీ కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి అనిశ్చితి పరిస్థితి కన్ఫ్యూజ్ అనమాట ఎవరిని నమ్మాలి ఆయన నమ్మాలా ఏం నమ్మాలా ఎవరిని నమ్మాలి నమ్మితే ఏమవుద్దు నమ్మకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది ఎవరిని నమ్మద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి తానవ్వక నవ్వక తరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి శాస్త్రం చెప్తోంది ఏంటి దీని అర్థం నవ్వక మన మనసు నొప్పించుకోకుండా ఇతరుల మనసు నొప్పించకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మీకు అర్థమైతే మళ్ళీ చెప్తా ఒక తామరాకు ఉందనుకోండి తామరాకులో ఒక చుక్క నీరు వేస్తాం చూడండి మీరు గమనించండి తామరాకు దాని మీదే అటు ఇటు దొర్లుతూ ఉంటుంది అటు ఇటు మీరు ఇలా ఇలా అన్నప్పుడు కానీ తామరాకు తడి అంటదు మీరు కావాలంటే గమనించండి తామరాకు మీద ఉంటూ తామరాకు తడి అంటకుండా ఉంటుంది నీటి బొట్టు అంటే దాని మీదే ఉంటుంది దానికి తడి అంటదు ఎలా మరి సాధ్యం ఇది అదే ప్రకృతిలో విచిత్రం కనీసం ప్లాస్టిక్ మీద వేస్తే ప్లాస్టిక్ కూడా తడి కానీ తామరాకు మీద నీటి బొట్టు వేసి మీరు అటు ఇటు ఇట్లా అనంటే చూడండి దాని మీద ముచ్చపు గింజ దొరికినట్టుగా ఉంటుంది తామరాకు తడి అంటదు దాని మీదే ఉంటుంది దానికి తడి అంటదు నీటి యొక్క లక్షణం అక్కడ చూడండి రెండు స్నేహంగానే ఉన్నాయి అక్కడ కానీ ఒకదానికొకటి రాసుకొని పూసుకొని తిరుగుతున్నప్పటికీ కూడా తామరాకు యొక్క లక్షణం దానికి పోదు నీటి యొక్క లక్షణం తామరాకు రాకుండా తడి అంటలేదు కాబట్టి మనం కూడా కొంతమంది చెడు స్నేహితులతో ఉన్నప్పుడు ఎవరు నమ్మకూడదని మనం కూడా అలాగే నమ్మి నమ్మనట్టుగా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట మనకు శాస్త్రం అన్నీ చెప్పింది ప్రకృతులు అన్నీ మనకు ఉదాహరణలు చూపించింది మనం ఫాలో కాకుండా ఇవన్నీ సమస్యలు తెచ్చుకుంటున్నాం కాబట్టి తామరాకు మీద నీటి బొట్టులాగా గడపండి జీవితాన్ని ఈ సంవత్సరం అనవసర విషయాలకు అసలే పోవద్దు మీకు మీకు అనవసరం మీకు మీకు వద్దు అనుకున్న విషయానికి పోకండి ఆరోగ్య విషయంలో కూడా చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమైనటువంటి సూచన మితిమీరిన ఆత్మవిశ్వాసం స్పష్టమైన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి వాటన్నిటిని సంవత్సరం తగ్గించేసుకోండి చక్కగా ఆరోగ్య విషయంలో ఆరోగ్యం భాస్కరాదిచేతన శాస్త్రం చెప్తుంది ఆరోగ్యాన్ని నవగ్రహాలు ఇచ్చేటువంటి వారు ఎవరయా అంటే ఈ సూర్యనారాయణ స్వామి పాప మనకంటే ఉదయాన్నే నిద్రలేసి ఆయన వస్తూ ఉంటే మనం మాత్రం హాయిగా నిద్రపోతూ ఉంటాం ఎంత అవమానం ఉండే ఆయనకి కాబట్టి ఆయన వచ్చే ముందే ఎదురేచి స్నానం చేసి మీ ఇంటి దగ్గర కానీ మీ దేవాలయం దగ్గర ఎక్కడైనా కనుక ఒక చెట్టు ఏం చెట్టు అది రావి చెట్టు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆక్సిజన్ ఇచ్చేది రావి చెట్టు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఇస్తుంది ఆక్సిజన్ నేను చెప్పట్లేదు సైంటిస్టులు చెప్పిన విషయం ఇది కాబట్టి రావి చెట్టు నీడలో కూర్చోండి చక్కగా ఆసనం వేసుకొని సూర్యనానసంకు ఎదురుగా కూర్చోండి అంటే తూర్పు వైపుగా కూర్చోండి మీరు తూర్పు వైపు ఉండేట్టుగా చూసుకొని ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఆరోగ్య విషయంలో ఎటువంటి భంగం లేకుండా ఉంటాయి దీనికోసం ఇంకా వీలైతే మీకు శక్తిగా ఉన్నట్లయితే రుద్రపారాయణ చేయించుకోండి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి రుద్రపారాయణ చేయించుకోవడం సూర్యనారాయణ స్వామి స్తోత్రం చదువుకోవడం ఆదిత్య హృదయం చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మరొకసారి ముఖ్యమైన సూచన చెడు స్నేహితుల్ని దూరంగా ఉంచండి ఖర్చులు కొంచెం చెడు సాంప్రదాయాలు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించండి శుభం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి